జరిగిపోయింది దింగిటక్క లక్ష్మి నీకేమో మంచి తెలియటమే. దేవుడు చేతులు ఇచ్చింది గడ్డి పెరగడానికి గడ్డి తినడానికి. మా అంతా దొరలపత్తమయా దొరలపత్తి. ఇంకా నయం చేతో తినమన్నావు డైరెక్ట్ గా నూరుతో తినమంటావు. ఇది కానీ కానీ ఇది బస్తీ కాదు నాయన పల్లెటూరు. నాకు తెలుసు మావయ్యా నాకు తెలుసు. దొరలపత్తి అంట దొరలపత్తి ఇప్పటికైనా చేతితో తెచ్చానండి మళ్ళీ తెప్పిస్తాను. అక్కడే మావయ్యా అంత లండన్ స్టైల్ మాది. ఇంకా కాఫీ పట్టు పోయమ్మా పోయి. అమ్మ బాబు ఇంకా కాఫీ ఈ దగ్గర పోయిందిరా బాబు దేవుడు దోసు. నమస్తే అన్న. గురు నమస్తే. తెలిసిందా నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా తప్పు అయిపోయిందన్న ఏరే కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. ఇవాళ పైసలయ్యిందే మటన్ ఈయనకేం లేదు. భయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసుండు కూడా ఎందుకీ గొడవ ఇచ్చి పంపిస్తే పోలే. ఏరా వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తీరారా? పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటేంటి ఎవరిని అడుగుతున్నావో తెలుసురా డబ్బులు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడగడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీ లో ఉన్నారు కదా అని కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి కార్తీయం కూడా బాగుందిరా అది కూడా వేసి పంపించు. మాట్లాడు వింటరా. ఇప్పుడు ఇది మటను పొద్దున మేక డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానని పిచ్చి వాగుడు వాగావంటే ఇప్పుడు నువ్వు మనిషివి చిట్టికలో మటన్ అయిపోతావురా. అరే ఏందిపై ఎక్కువ మాట్లాడుతున్నావు నారాయణ. మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళబట్టినవరా? నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావరా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషులు ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో నన్ను. మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోటావరా? నా మీదనే చెయ్యి ఎత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు వే కత్తి. రాములయ్య మనిషి కనబడ్డా నరకలేదంటన్నా. సోమవారం సోమవారం నా పుట్టినరోజురా. ఐటి వాళ్ళు అనుకోవాలా? ఈ రోజు మంగళవారం ఆంధ్రేయ స్వామి పుట్టినరోజు. చంపితే గత్తో చంపాలి గాని గొడ్డలతో నరకూడదురా. పోనీ బుధవారం చంపన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు. గురువారం రోజు నా చేతికొచ్చిన రోజు. శుక్రవారం నేను ఎవరిని చంపరాదు నీకు తెలుసుగా. పోనీ శనివారం నరకన్నా. శనివారం రే శనివారం నాడు ఎవరిని చంపినా గొడ్డలికి శని పట్టుకుంటుందిరా. అయితే ఆదివారం చెప్పనా? ఆదివారం సెలవు రోజు నా గొడ్డలి పనిచేయదురా. కిర్ర చెప్పులు మీ ఎదురుగా రాములయ్య మడిసి అవమానం. నారప్ప ఏంట్రా అందరూ పూలు తల్లో పెట్టుకుంటారు చెవిలో పెట్టుకుంటారు
నువ్వేంట్రా చెప్పులకు పెట్టావు? పూలు చెప్పులకు పెట్టాలన్నా, చెప్పు తీసి కొట్టాలన్నా మా అన్న గొడ్డలు రాయడే చేయాలి. నేను కాళ్ళకు చెప్పులేసుకున్నానని నువ్వు కాళ్ళకు చెప్పులేసుకుంటావా? చెప్పులు కాళ్ళకు తొడుక్కోపోతే చేతులకు తొడుక్కుంటారా గొడ్డలు రాయడం? గలాటే ఉంది దీంట్లో. నువ్వు కుడి చేత్తో తింటే నేను ఎడం చేత్తో తింటానా? తినాలరా పిచ్చికారి, లేకపోతే రాయుడికి నీకు తేడా ఏముంటది? నేను తిన్నా. రే, ఆ దోసకాయ లాగానే నీ పిచ్చికారి కూడా రెండు చెక్కలు అవుద్ది. చెప్పులు ఇప్పరా? నేను ఇప్పను. ఇప్పు. చెప్పులకే అందం వచ్చిందిరా. ఈడొకడు చూడపిల్లకలు. అయ్యా ఏందయ్యా ఇది? ఏటాడదామంటే ఒక జంతువు కనపడలేదు, ఆకాశంలో ఒక పిట్ట కనపడలేదు. కరువు దేశం కదండయ్యా, జంతువులు పిట్టలు కనపడవు, మనుషులు పీక్కు తింటారని భయం. దానికి నేనేం చేస్తాడు పిచ్చికారి? సరే గానీ ఓ సామె చెప్పు. ఆటికేం కరువు లేదండయ్యా, ఆడదాని చేతికి గాజులు అట్టాగో, మగాడి చేతికి తుపాకీ అట్టాగా అన్నాడు పిచ్చికారి. అంటే ఆ ఘల్ఘల్ మూత పెదబాబు గారికి ఇస్తాం, ఈ ధనాధన్ మూత తమరికి ఇస్తాం అన్న ఉద్దేశం. ఇది మామూలు తుపాకీ కాదు, నైజాన్ నవాబుల దగ్గర కొనింది. అంటే అక్కడ ఎన్ని ప్రాణాలు తీసిందో ఇప్పుడు తమర దగ్గరికి చేరింది. అయినా అంత ఖరీదు పోసి ఈ పాత పిచ్చికారి కొట్టడం దేనికండయ్యా? ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ షూటర్ ఎవరు? మీరే ఉంటారన్నయ్యా పిచ్చికారి. అలాంటప్పుడు నెంబర్ వన్ గా ఎవరి దగ్గర ఉండాలి? తమర దగ్గరే ఉండాలయ్యా, తమ పిచ్చికారి. చూడా చెప్పండి, గొర్రె గొంతు కోస్తున్నట్టు అరుస్తుంది యాడా. అయ్యా ఆ పక్క చూడండి, ఎవడో పిలక పిచ్చికారి మన గొర్రెని ఎత్తుకుపోతున్నాడు. చూసారా కలియుగం ఫినిష్ అయ్యే టైము, లేకపోతే తమరు దారిలో వస్తుంటే చెప్పులు తీసి గుండెకి హత్తు నిలబడే పిచ్చికారీలు ఇవాళ పౌరబోత్తనంగా సమాధానం చెబుతున్నారు. అమ్మా అయ్యా వారికి ఉమ్మి వచ్చి కాదు, తమరి మీద కక్షతో ఊశాడు. అవు మరి నాలి కోయిస్తామా? రోజులు మారిపోయాయి, జనం తిరగబడే ప్రమాదం ఉంది. మరి ఇంకేమి, నోరు మూసుకో. ఊదేవా ఆర్పేవా? ఊది ఆర్పానన్న. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. ఆ బీడీ అన్నాసుకొని తిరగకపోతే హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. అప్పుడు గొడ్డలు పడేసి బిడ్డల్ని భుజాలేసుకొని తిరగాల్సి వస్తుందిరా? అప్పుడు గొడ్డలు రాయుడు బిడ్డలు రాయుడు అవుతాడు. ఈ గొడ్డలి రాయుడు నూరు తల నరికి నూరు తలకాయల పండుగ చేసుకునే వరకు గొడ్డలు దించడు, బిడ్డని పెంచడు. దండాలన్నా దండం పెడతావా? నేను పెట్టింది దండమే కదన్నా. అదేరా నువ్వు చేసిన తప్పు, ఎంత ధైర్యం రా నీకు, నాకే దండం పెడతావా? అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలనేగా? దీన్ని ఏమంటారా? గొడ్డలే. దీన్ని ఏమంటారా? అంటే నేను గొడ్డలు రాయడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయడని పిలిపించుకోవాలనేగా? ఇదేంట్రా చొక్క? అది కూడా నాకు తెలియదు అనుకున్నావా? అడిగితే చెప్తావా ఈ చొక్క ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. ఈ చొక్క కూడా అనంతపురంలో కొన్నది అన్నా? తీసేయి. తీయరా. బంగారమా? బంగారం అన్నా. నీది కూడా బంగారమే అన్నా? తీసేయి. ఈ పంచి ఎక్కడ కొన్నావురా? కడపలో. అన్నా నీది కూడా కడపలో కొన్నదన్నా? మీరు కడపలో కొంటే నేను కొనకూడదా? ఏంట్రా వాగుతున్నావు? కడపలోకి వెళ్ళి గడప గడపలో అడగరా, ఈ గొడ్డల రాయుడు గురించి కథలు కథలు బుర్ర కథల కింద చెప్తారు. అర్థమైందా? ఇది కొనలేదు. కొనలేదా? అది కూడా తీసేయి. ఓ కథ చెప్పరా? కథ చెప్పు. నీలాగే గొడ్డలు భుజాన్ని వేసుకుని తిరిగేవాడన్న పరశురాముడు వాళ్ళ వైన పిలిచి అమ్మతల నరకిరా అంటే కసక్కు నరికిండు. నువ్వు ఉన్నావు ఎందుకన్నా? నరకమంటానికి మా నాన్న లేడు, నరకటానికి మా అమ్మ లేదు, నాకున్నది నువ్వు ఒక్కడవే రా. నిన్న వీడు నా మనిషిరా? నేను రావులాయ మనిషిని రా. శభాసురా నారప్ప, ఈ నాలుగు మగాడు వినిపించావు. రే పిచ్చికారి, నీకు ఆ గొడవలు ఎందుకురా? దాసకాయలు నరకడానికి. రే ఆడికి నీకు తేడా ఉండదు కదా, నువ్వు ఆ సొక్క ఇడిసాయి, నువ్వు ఆ గలుస్తీసాయి.
నువ్వు పంచిపోయి ఇప్పుడు